అప్డేట్స్ చూస్తే పార్లమెంట్ సమావేశాలను కుదించే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా బారిన పడ్డ ఎంపీల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దాదాపు 30 మంది ఎంపీలకు కరోనా సోకినట్లు కూడా తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సమావేశాలను కుదిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కుదింపు దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు సమావేశాలను కుదించే యోచనలో ఉంది కేంద్రం అని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రం ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలను ప్రారంభించినా కేసులు పెరగడంతో కేంద్రం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలను కుదించే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా బారిన పడ్డ ఎంపీల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దాదాపు 30 మంది ఎంపీలకు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సమావేశాలను కుదిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లుగా సమాచారం. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే కరోనా సోకిన ఎంపీల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కుదింపు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్లమెంటు సమావేశాలను కుదించే యోచనలో ఉంది కేంద్రం అని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రం ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలను ప్రారంభించినా కేసులు పెరగడంతో కేంద్రం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.